మనిషిని చులకన చేయడం చాలా సులభం, బట్ గౌరవించడం చాలా కష్టం. 100కి 90 మందికి గౌరవించే గుణం కంటే చులకనగా చూసే గుణం ఎక్కువ ఉంది. అదే మన దేశానికి పట్టినటువంటి శాపం. ఎదుటి వాళ్లలో చిన్నపాటి ప్రతిభున్న గౌరవించే తత్వం మన పెద్దలది, బట్ ఎదుటి వాళ్లలోని బలహీనతల్ని వెటకారం చేసేటువంటి లక్షణం మనకు పెరుగుతుంది. అదే మనకి శాపం అవుతుంది. ఆ అసూయ ద్వేషమే మన సమాజానికి పెను కష్టమవుతుంది. బంధాలు దూరమవుతున్నాయి, బంధుత్వాలు దూరమవుతున్నాయి, స్నేహాలు దూరమవుతున్నాయి. అంటే అసూయ ద్వేషాలతో కూడినటువంటి మాటల తీరు, గౌరవాలు కోల్పోయి ఒకళ్ళనొకళ్ళు అపహాస్యం చేసుకుంటున్నటువంటి వ్యవహారం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రోజా ఫర్ ఎగ్జాంపుల్, సొంత పార్టీ వాళ్ళే ఆవిడకి ఐరన్ లెగ్గని ముద్రేశారు. తెలుగుదేశం ఓడిపోతే రోజా వలన, మరి తెలుగుదేశం గెలిచినప్పుడు చంద్రబాబు వల్ల. ఇప్పుడు 2019లో ఓడిపోయింది, అప్పుడు ఎవరు లెగ్గనాలి? బట్ ఆ రోజుల్లో 2004లో ఓడిపోతే ఆవిడ 98లోనే పార్టీలోకి వచ్చింది. అప్పుడు మరి ప్రభుత్వం ఉంది కదా, 99లో కేంద్రంలో చక్రాలు కూడా తిప్పింది కదా ప్రభుత్వం, తెలుగుదేశం. అలాంటిది అప్పుడే ఉన్నటువంటి ఆవిడ 2004లో ఆవిడ టిక్కెట్ అడిగింది. ఆవిడ టిక్కెట్ అడగడం మీదన ఆవిడని దెబ్బ కొట్టడం కోసం గాలిముద్దు కృష్ణనాయుడు లాంటి వాళ్ళు ఆవిడకు ఒక ఐరన్ లెగ్ అని పేరు పెడితే దాన్నే కంటిన్యూ చేసుకొచ్చి ఆవిడని పరువు తీయడానికి, అంటే ఒక మహిళ కాబట్టి ఎప్పుడైతే బలహీన మనిషి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం చాలా సులభం. సొంత పార్టీ వాళ్లే పరువు తీస్తూ వచ్చారు. 2004 అంతే, 2009లో కూడా ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయింది చంద్రగిరిని. అదిగో చూసారా ఆవిడది ఒక ఐరన్ లెగ్ అని. అదే మాట రోజు అసలు సోషల్ మీడియాలో ట్రోల్ కాని రోజు ఉండేది కాదు, టీవీలలో గ్రాఫిక్లు వీటిలో కూడా ఉండేది. ఎన్నిసార్లు ఏడ్చిందో ఆమెకు దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఓడిపోయి 2009లో ఓటమి పాలైన తర్వాత రాజశేఖర్ రెడ్డి పిలిచినప్పుడు వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత కొన్ని రోజులకే రాజశేఖర రెడ్డి మరణం, దాంతో అదిగో ఐరన్ లెగ్ అంటూ మళ్ళీ ఆవిడ్ని తీసుకురావడం, తర్వాత వైసీపీ పెట్టడం, వైసీపీలో చేరడం, వైసీపీలోకి వెళ్ళిన వెంటనే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అదిగో రోజా ఐరన్ లెగ్ వల్లే అంటూ అసలు దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళంటే. చివరికి వైసీపీ నాయకులు కూడా అదే బాట పట్టారు ట్రోళ్ళు. ఫైనల్గా ఆవిడ 2014లో గెలిచింది, కానీ ప్రభుత్వంలోకి రాలేదు. మళ్ళీ అదుగదుగదుగు చూసారా ఈవిడ మూలజ్ఞానని. మరి ఇప్పుడు 2019లో ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యే గెలిచింది, ఇప్పుడు ఏమనాలా? మరి ఇప్పుడు ఐరన్ లెగ్ అయ్యి ఎవరిదనాలా? ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయింది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. ఆవిడది ఒకటే లక్షణం, ఆవిడది ఒకటే ఫీలింగ్ వల్ల ప్రజల నుండి ఎన్నిక అవ్వాలి అన్నటువంటి తపన, నామినేటెడ్ పోస్టులు కాదు అన్నటువంటిది. కానీ ఆమె నిజంగా ఆమె కంట తడిపెట్టినటువంటి రాత్రులు ఎన్నున్నాయో, అన్ని రోజులు కనుక ఆవిడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉండాల్సి వస్తుందేమో. అంతగా అల్లల్లాడిపోయింది మనిషి. ఇప్పటికైతే ఒక మంచి లైఫ్ వచ్చిందని చెప్పచ్చు.